హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఐపీఎల్ పదహారులో కొన్ని జట్లు పాత కథనే పునరావృత్తి చేస్తూ ముందే రేసు నుంచి తప్పుకున్నాయి కొన్ని ఆశాజనకంగా సీజనను ఆరంభించి మధ్యలో గాడి తప్పాయి కొన్ని జట్లు చివరి దశలో చేతులెత్తేశాయి నిలకడలేని కూర్పు కుదరని అదృష్టాన్ని నమ్ముకున్న జట్లు కథ కంచికి చేరింది సీజన్లో అత్యంత నిలకడగా ఆడుతూ ఉత్తమంగా కనిపించిన రెండు జట్లే తుదుపోరుకు అర్హత సాధించాయి ఈసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడానికి గుజరాత్ చెన్నై జట్లలో ఒక్క జట్టే అర్హత సాధిస్తుందని ఎవరైనా అంగీకరించాల్సిందే స్టార్ కంటే సమిష్ట తత్వాన్ని నమ్ముకుని ముందుకు సాగిన ఈ రెండు జట్ల మధ్య ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది వరుసగా రెండో సీజన్లో కూడా విజేతగా నిలిచి గుజరాత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటుందా చూడాలి ఈ ఐపీఎల్ సిక్స్టీన్లో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న శుభమాన్ గిల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సెప్టెంబర్ ఎనిమిదిన పంజాబ్ రాష్ట్రంలోని ఫాజిల్కా జిల్లాలో జాట్ సిక్కు కుటుంబంలో జన్మించాడు శుభమాన్ గిల్ శుభమానికి షహనీల్ అనే చెల్లెలు కూడా ఉన్నారు గిల్ నాన్నగారు లక్వీందర్ సింగ్ గారు ఒక వ్యవసాయదారుడు ఆయన కూడా చిన్నప్పుడు క్రికెట్ కావాలనుకున్నారు కానీ అతని కల నెరవేరలేదు అందుకే కొడుకుని మంచి క్రికెటర్గా మార్చాలనుకున్నారు కానీ కొడుకు ఆయనకి ఆ అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే శుభమాన్ గిల్కి కూడా చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఇష్టం చాలా ఇష్టం చిన్నప్పుడంటే ఏ పదో పదిహేను సంవత్సరాల నుంచి కాదు మూడు సంవత్సరాల నుంచే శుభమానికి క్రికెట్ అంటే చాలా ఇష్టం అందరి పిల్లలు బొమ్మలతో ఆడుకుంటుంటే గిల్ మాత్రం బ్యాట్ బాల్తో ఆడుకునేవాడు బ్యాటు బాలు పక్కన పెట్టుకునే పడుకునేవాడు అప్పుడే అతనిలోని ప్రతిభని తండ్రి గమనించి గుర్తించాడు ఎలాగైనా కొడుకిని మంచి క్రికెటర్గా మార్చాలనుకున్నాడు కొంత డబ్బు ఖర్చు పెట్టి పొలాన్ని క్రికెట్ గ్రౌండ్గా తయారు చేయించాడు అలాగే గిల్ కూడా తండ్రి లేని సమయంలో కూలీలతో బౌలింగ్ వేయించుకొని మరీ బ్యాటింగ్ చేసేవాడు లక్వీందర్ సింగ్ తన కొడుకిని ఎవరైనా అవుట్ చేస్తే వంద రూపాయలు ఇస్తానని పందెం కూడా వేసేవాడు ఎవరైనా అవుట్ చేస్తే నిజంగానే వంద రూపాయలు ఇచ్చేవాడు అయితే శుభమానికి కూడా తండ్రిలాగే వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూనే తండ్రితో వ్యవసాయ పనులు కూడా చేసేవాడు లక్వీందర్ సింగ్ గారు కొడుకుని అక్కడతో వదిలేయలేదు మొహాలి నగరంలో ఉన్న ఇంద్రజిత్ సింగ్ బింద్రా స్టేడియంలో ప్రాక్టీస్ చేయించాలని తన కుటుంబంతో సహా మకాంని మొహాలికి మార్చాడు కొడుకిని ఒక ప్రొఫెషనల్ క్రికెటర్గా తయారు చేయించాలనుకున్నాడు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అకాడమీలో అడ్మిట్ చేయించాడు అక్కడే కోచింగ్ కూడా తీసుకున్నాడు శుభమాన్ ఆ తర్వాత రెండు వేల పదహారు పదిహేడు విజయ్ హజారే ట్రోఫీకి ఎంపికయ్యాడు రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఇరవై ఐదున పంజాబ్ తరఫున ఏలో సెలెక్ట్ అయ్యాడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది రంజీ ట్రోఫీలో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు ఆ మ్యాచ్లో సెంచరీ సాధించి అందరి దృష్టిలో పడ్డాడు మొత్తం నూట ఇరవై తొమ్మిది పరుగులు తీశాడు ఆ మ్యాచ్లో రెండు వేల పదిహేడులో అండర్ నైన్టీన్కి సెలెక్ట్ అయ్యాడు రెండు వేల పదిహేడు డిసెంబర్ నాటికి భారత జట్టుకి వైస్ కెప్టెన్గా కూడా ఎంపికయ్యాడు రెండు వేల పద్దెనిమిదిలో అండర్ నైన్టీన్ కప్లో టోర్నమెంట్ మొత్తం ఆడి మూడు వందల డెబ్బై రెండు పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్కి ఎంపికయ్యాడు దాంతో ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ శుభమానిని రైజింగ్ స్టార్గా కీర్తించింది రెండు వేల పద్దెనిమిది జనవరిలో జరిగిన ఐపీఎల్ కోసం వేలంపాట్లో శుభమానిని కోల్కతా నైట్ రైడర్స్ వారు కోటి ఎనభై లక్షలకు కొనుగోలు చేశారు ఆ విధంగా ఐపీఎల్ అరంగేట్రం చేశాడు శుభమాన్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రంజీ ట్రోఫీలో తమిళనాడు జట్టుపై రెండు వందల అరవై ఎనిమిది పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు ఆ తర్వాత వెంటనే హైదరాబాద్లో జరిగిన జట్టులో నూట నలభై ఎనిమిది పరుగులు చేశాడు రెండు వేల పంతొమ్మిది జనవరి నాటికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తొమ్మిది వందల తొంభై పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై దులిప్ ట్రోఫీకి ఇండియా బ్లూ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు అదే సమయంలో దేవదర్ ట్రోఫీకి ఇండియా సి జట్టుకు కూడా కెప్టెన్గా ఎంపికయ్యాడు రెండు వేల ఇరవై డిసెంబర్లో భారత్ తరఫున ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్లో ప్రవేశించాడు గబ్బాలో జరిగిన నాలుగవ టెస్ట్లో తొంభై ఒక పరుగులు చేసి భారత్ సిరీస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో జింబాంబేలో తన మొట్టమొదటి వన్డే ఇంటర్నేషనల్ సెంచరీని సాధించడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని చేరుకున్నాడు శుభమాన్ అదే సంవత్సరం డిసెంబర్లో బంగ్లాదేశ్పై ఆడి టెస్ట్ మ్యాచ్లో మొదటి సెంచరీ సాధించి నూట పది పరుగుల వద్ద అవుట్ అయిపోయాడు రెండు వేల ఇరవై రెండులో ఐపీఎల్ వేలానికి ముందు శుభమాన్ కోల్కతా నైట్ రైడర్స్ నుంచి నిష్క్రమించి కొత్తగా ఏర్పడిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ ద్వారా ఎనిమిది కోట్లకు కొనబడ్డాడు రెండు వేల ఇరవై రెండు కౌంటీ ఛాంపియన్షిప్ సీజన్లో మార్గన్ సైన్ అప్ చేశాడు రెండు వేల ఇరవై మూడు జనవరిలో శ్రీలంకపై టీ ట్వంటీ ఇంటర్నేషనల్ రంగేట్రం చేశాడు న్యూజిలాండ్పై జరిగిన ఆటలో డబుల్ సెంచరీ సాధించాడు వన్డే ఇంటర్నేషనల్లో డబుల్ సెంచరీ కొట్టిన ఐదవ భారతీయ బ్యాట్స్మెన్గా రికార్డు క్రియేట్ చేసుకున్నాడు శుభమాన్ అలాగే అతి చిన్న వయస్కుడైన బ్యాట్స్మెన్గా కూడా మరొక రికార్డుని సొంతం చేసుకున్నాడు అంతేకాదు టీ ట్వంటీలో అరవై మూడు బంతుల్లో నూట ఇరవై ఆరు పరుగులు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారతీయ బ్యాట్స్మెన్గా కూడా రికార్డు సృష్టించాడు అందుకే ఇప్పుడు ఐపీఎల్లో అందరి దృష్టి శుభమాన్పై పడింది శుభమాన్ క్రికెట్లోనే కాదు లవ్లో కూడా రికార్డులు సృష్టించాడు శుభమాన్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారాతో ప్రేమలో పడ్డాడనే వార్తలు ఆ మధ్య వచ్చాయి ఇన్స్టాలో వీరిద్దరు ఫొటోస్ కూడా షేర్ చేసుకున్నారు వీటితో పాటు చాలా సందర్భాల్లో సారా శుభమాన్ విషయంలో క్లోజ్గా మూవ్ అయ్యేదని వినికిడి దాంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి అయితే ఈ పుకార్లను సారా కానీ శుభమాన్ కానీ ఎప్పుడూ కొట్టిపారేయలేదు దాంతో వీరిద్దరు ప్రామాయణం నిజమే అని తెలిసిందే కానీ తర్వాత ఏమైందో కానీ ఇద్దరు ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు దాంతో వీరిద్దరూ విడిపోయారనే టాక్ కూడా ఉంది అంతేకాదు శుభమాన్ నేను నా భవిష్యత్తు మాత్రమే చూసుకుంటాను గతాన్ని కాదని ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాడు ఈ క్యాప్షన్తో వీరిద్దరిలో బ్రేక్ అయ్యిందని కన్ఫర్మ్ అయింది అయితే శుభమాన్ సారా అలీఖాన్తో కూడా డేటింగ్ చేశాడనే వార్తలు ఉన్నాయి ఆ మధ్య వీరిద్దరూ దుబాయ్లో కనిపించడం ఒకే ఫ్లైట్లో పక్కపక్కనే జర్నీ చేయడంతో నిప్పి లేనిదే పొగరాదు అనే సామెతను నిజం చేశారు అయితే ప్రస్తుతం శుభమాన్ ఐపీఎల్ లో తన పెర్ఫార్మెన్స్ చూస్తే లవ్ మీద కంటే తన కెరియర్ పైనే దృష్టి పెట్టాడనే అర్థమవుతుంది తన తండ్రి ఏ విధంగా కావాలనుకున్నాడో అంతకంటే గొప్పగా తయారయ్యాడు శుభమాన్ ఇప్పుడు తన తండ్రి కళ్ళల్లో ఆనందం చెప్పలేనందు ఐపీఎల్ సిక్స్టీన్లో ఆసక్తికర అంతిమ పోరుకు అంతా సిద్ధమైంది గ్రూప్ దశలో ఉత్తమ ప్రదర్శనతో టాప్ టూలో నిలిచిన రెండు జట్ల మధ్యనే ఈ రోజు టైటిల్ పోరు జరగబోతుంది నాలుగు సార్లు చాంపియన్గా నిలిచిన చెన్నై నిరుడు ఐపీఎల్లో అడుగు పెట్టగానే విజేతగా నిలిచిన గుజరాత్ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి సమిష్ట తత్వాన్ని నమ్ముకొని నిలకడగా విజయాలు సాధిస్తూ ఫైనల్ వరకు వచ్చిన ఈ రెండు జట్లు అదే వరవడితో కప్పు నెగ్గాలన్న పట్టుదలతో కనిపిస్తున్నాయి చెన్నైకి ధోని గుజరాత్కు హార్దిక్ రూపంలో ప్రశాంతంగా పనిచేసుకుపోయే కెప్టెన్లున్నారు మొత్తంగా చూస్తే బలాబలాల్లో రెండు జట్లు సమవుజ్జీర్ల కనిపిస్తుండగా బౌలింగ్లో గుజరాత్ బ్యాటింగ్లో చెన్నై కొంచెం పైచేయిలో ఉన్నాయి తనకు మంచి రికార్డున్న ఉన్న చెన్నైకి చేదు జ్ఞాపకాలున్న అహ్మదాబాద్లో మ్యాచ్ జరుగుతుండడం గుజరాత్కు కలిసొచ్చే అంశంగానే చెప్పొచ్చు కానీ ధోని నాయకత్వం సుడి కలిసి వస్తే మాత్రం ఐదో కప్పు తమ సొంతమవుతుందని చెన్నై భావిస్తోంది గుజరాత్ అగ్రస్థానంతో గ్రూప్ దశను ముగించి క్వాలిఫైర్ టూలో అలవాకగా ముంబైని ఓడించి ఫైనల్ చేరిందంటే బ్యాటింగ్లో శుభమన్ గిల్ మెరుపులే ప్రధాన కారణం పదహారు మ్యాచ్ల్లో అతను ఏకంగా ఎనిమిది వందల యాభై ఒక పరుగులు బాదేశాడు జట్టులో అతని తర్వాత స్కోరర్ మూడు వందల ఇరవై ఐదు చేసిన హార్దిక్ పాండ్యనే అంటే గుజరాత్ బ్యాటింగ్ను అతను ఎలా ముందుకు నడిపిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు జట్టులో మరే బ్యాటర్ నిలకడగా ఆడట్లేదు కానీ ఒకవైపు శుభమాన్ గిల్ మాత్రం నిలబడిపోతున్నాడు హార్దిక్ సాహా మిల్లర్ విజయ్ శంకర్ సాయి సుదర్శన్ ఇలా ఎవరో ఒకరు అతనికి సహకారం అందిస్తూనే ఉన్నారు అలా గుజరాత్ భారీ స్కోర్లు సాధిస్తోంది లక్ష్యాన్ని ఛేదిస్తోంది ముంబైలో క్వాలిఫైర్ టూలో ఉగ్రరూపం దాల్చి అద్భుత శతకం పాతిన గిల్ మ్యాచ్ను ఏకపక్షం చేసేశాడు నాలుగు మ్యాచ్ల్లో మూడు శతకాలతో రెండు వేల పదహారులో కోహ్లీని గుర్తుకు తెచ్చాడు ప్రస్తుత ఫామ్లో శుభమాన్ ఆపడం చెన్నై బౌలర్లకు సవాలుగానే మారింది శుభమాన్ గిల్ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మన భారతదేశానికి పేరు తీసుకురావాలని మనము మన నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి ప్రదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ ஒே மாதரம்